వెల్కమ్ టు తులసి స్పెషల్ స్టోరీ. భారతదేశంలో ఏదో ఒక అద్భుత శక్తి దాగి ఉంది. లేకుంటే భర్త కోసం భార్య, భార్య కోసం భర్త, బిడ్డల కోసం తల్లిదండ్రులు ఇంత తపన పడరు. ఇదే విదేశాల్లో చూస్తే వారం మొదట్లో పెళ్లి చేసుకున్న జంట వారాంతంలో కలిసి ఉంటారో లేదో కూడా తెలియని పరిస్థితి. క్రమంగా ఇదే పాశ్చాత్య సంస్కృతి భారతదేశానికి కూడా పాకడంతోనే ఇక్కడ కూడా విడాకులు ఇప్పించే లాయర్ల జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగుతుంది. ఇటువంటి తరుణంలోనే నేటి యువత కళ్ళు తెరిపించింది లతా భగవాన్ ఖరే అనే మహిళ. లతా భగవాన్ ఖరే అనే మహిళ మహారాష్ట్రలోని పిప్లీ గ్రామానికి చెందినది. 72 సంవత్సరాల వయసు గల ఈమె గురించి కొంత ప్రత్యేకంగానే చెప్పుకోవాలి. కాలికి చెప్పులు లేకుండా మనం కొంచెం దూరం నడిస్తేనే సొమ్మసిల్లిపోతాం. అటువంటిది చెప్పులు లేకుండా ఈమె పరుగు పందెంలో పాల్గొంది. అంతటి అవసరం ఏమొచ్చింది అనే కదా మీ సందేహం. ఆమె కడు పేదరాలు. తన భర్త అనారోగ్యంతో బాధపడుతున్నాడు. వైద్యం చేయించేందుకు డబ్బు లేదు. ఆసుపత్రి బయట నిస్సహాయంగా కూర్చొని ఉన్న ఆమె కంట ఓ కరపత్రం పడింది. వెంటనే దానిని తీసుకుని చదివింది. పరుగు పందెంలో పాల్గొనండి, గెలిచిన వారికి 5,000 రూపాయల బహుమానం ఇవ్వబడుతుంది అని ఉన్న విషయం మాత్రమే ఆమెకు జ్ఞాపకం ఉంది. మిగిలిన విషయాలు ఆమె పెద్దగా పట్టించుకోలేదు. చివరకు తన వయసు 72 అన్న విషయాన్ని కూడా మరచిపోయింది. తన భర్త ప్రాణాలు నిలుపుకునేందుకు పరుగు పందెంలో పాల్గొంది. పరుగు పందెంలో పరిగెత్తగల సత్తా ఉందా లేదా అన్న విషయం లతకు మాత్రమే తెలుసు. తన సంకల్పం తనను గెలిపిస్తుందని తనకు నమ్మకం ఉంది. అయితే ఆ మారథాన్ నిర్వహించే వారికి కలగాలి కదా. వారు లతను చూసి ఈమె మారథాన్లో ఎలా పాల్గొనగలదు, ఇది సాధ్యమయ్యే పనేనా అని నవ్వుకున్నారట. అయితే లత కాళ్ళా వేళ్లా పడి బ్రతిమాలడంతో ఎట్టకేలకు నిర్వాహకులు ఒప్పుకున్నారు. లతతో పాటు మారథాన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ రన్నింగ్ షూస్తో పాటు ట్రాక్స్ వేసుకున్నారు. లత కాళ్లకు కనీసం చెప్పులు కూడా లేవు. బూట్లతో పాటు ట్రాక్స్ వేసుకుంటే పరుగు తీసేందుకు అనుకూలంగా ఉంటుంది. కానీ లతకు పాదరక్షలు కూడా లేవు. సాధారణ మహిళ అయిన లత చీర కట్టుతోనే మారథాన్లో పాల్గొంది. ఏవి ఉన్నా లేకపోయినా తన భర్త ప్రాణాలు నిలబెట్టుకోవాలి అన్న ఆకాంక్షే లతను నడిపించాయి. కాదు, పరుగులు పెట్టించాయి. ఆ మట్టి రోడ్లపై తన కాళ్లకు గులకరాళ్లు గుచ్చుకొని నెత్తురోడుతున్నా ఏమాత్రం లక్ష్య పెట్టలేదు. విజేతగా నిలవాలి, బహుమతిగా వచ్చే నగదు గెలవాలి, తన భర్త ప్రాణాలు నిలబెట్టుకోవాలి. ఇవి మాత్రమే ఆమె ముందున్న లక్ష్యం. ఆ లక్ష్యమే ఆమెను మారథాన్లో విజేతగా నిలిపింది. ఆమె కోరుకున్నట్లు ఆ 5,000 రూపాయలు గెలుచుకుని తన భర్త వైద్యానికి వినియోగించింది. లతా భగవాన్ స్థానంలో వేరెవరైనా ఉంటే కన్నబిడ్డలపై ఆధారపడతారు. ఒకవేళ కడుపును పుట్టిన వారు పట్టించుకోకుంటే బస్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనో యాచన చేసేందుకు కూడా వెనకాడరు. కానీ లత ఆ 2 పనులు చెయ్యలేదు. తన కాళ్లను నమ్ముకుంది. 72 సంవత్సరాల వయస్సులో తన 2 కాళ్లకు పని చెప్పింది. తన భర్త ప్రాణాలు నిలబెట్టుకుంది. తన మెడలో 3 పసుపుతాడు కట్టి తన భుజాలలో ఓపిక ఉన్నంత వరకు పనిచేసి తనను తన పిల్లలను పెంచి పోషించిన తన భర్త కోసం ఏకంగా 72 సంవత్సరాల వయసులో పరుగు పందెంలో పాల్గొందంటే ఖచ్చితంగా లతా భగవాన్ నేటి యువతకు ఆదర్శమే. కానీ ప్రస్తుతం మనం చూస్తే తన భర్తకు ఆరోగ్యం సరిగా లేదంటూ, వైద్యానికి సాయం అందించాలంటూ డాక్టర్ సర్టిఫికెట్ అని కాగితాలు చూపెడుతూ డబ్బు యాచిస్తుంటారు కొంతమంది. అసలు వారి మాటల్లో నిజమెంత ఉంది అన్నది దేవుడికే తెలియాలి. కానీ ఇలా యాచించేవారిని కొంతమంది చాలా చిన్నచూపు చూస్తుంటారు. అలాంటి దీనస్థితిలో తాను ఉండదలుచుకోకనే లతా భగవాన్ ఈ పరుగు పందెంలో కాలు కదిపింది. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, నేను ఉద్యోగం చేస్తున్నా, నువ్వు ఎందులో ఎక్కువ, నేను ఎందులో తక్కువ, నువ్వు సంపాదించేదానికన్నా నా సంపాదన ఎక్కువ, అటువంటిది నీ మాట నేనెందుకు వినాలి అని వాదోపవాదాలు చేస్తూ కాపురాన్ని ముక్కలు చేసుకుంటున్న ఈ రోజుల్లో యువతకు లతా భగవాన్ నిజంగా ఆదర్శప్రాయురాలే. ఇదే దుస్థితి లతాకు వస్తే తన భర్త ఆమెను ఇంతే ప్రేమగా ఆదరిస్తాడా లేడా అన్న అనుమానాన్ని తన మనస్సులోకి కూడా రానివ్వకుండా తన ప్రాణాలకు తెగించి పరుగు పందెంలో పాల్గొంది. కేవలం 1 సంవత్సరంతో ఆ పరుగుని ఆపలేదు. వరుసగా 3 సంవత్సరాలు మారథాన్లో పాల్గొని విజేతగా నిలిచింది. పాశ్చాత్య భావాలను పుణికిపుచ్చుకుని ఇండివిజువాలిటీ ఉండాలి అంటూ ఏవేవో పెద్ద మాటలు చెబుతూ
చక్కని సంసారాన్ని ముక్కలు చేసుకుంటూ కోర్టు మెట్లెక్కేవారు లతను చూసి ఎంతో నేర్చుకోవాలి. సాధారణంగా 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో మోకాళ్ళ నొప్పులు లేక నడుము నొప్పులు రావడం మనం గమనిస్తున్నాం. వీటికి తోడు శంకు చక్రాల్లాగా బీపీ షుగర్ కూడా తోడవుతున్నాయి. ఫలితంగా కాస్త దూరం నడవగానే అయితే ఆయాసం లేకపోతే నీరసం ఆవరిస్తున్నాయి. కానీ 72 సంవత్సరాల వయస్సులో ఉన్న లత పూర్తి ఆరోగ్యంగా ఉండడంతో ఈ మారథాన్లో సునాయాసంగా నెగ్గింది. నేటి తరం యువత ప్రక్క వీధిలో ఉన్న కిరాణా షాపుకు వెళ్లాలన్నా ద్విచక్ర వాహనంపైనే ఆధారపడుతున్నారు. అంతెందుకు, వయోవృద్ధుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఆన్లైన్ ఫుడ్ సర్వీసెస్ మీదే బ్రతికేస్తున్నారు. కడుపు నిండా తినాలనిపించినా 4 అడుగులు వేసి బజారుకు వెళ్లలేని స్థాయికి వచ్చేశారు. కానీ లత అలా కాదు. ఇప్పటికీ తన బిడ్డల ఇంటికి వెళ్లాలంటే నడిచే వెళుతుంది. తన కొడుకుల ఇళ్ళు ఏవీ తన ఇంటికి సమీప దూరంలో లేవు. ఎవరి ఇంటికి చేరుకోవాలన్నా కనీసం 4 నుండి 5 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది. అయితే లతా భగవాన్ ఎన్నడూ ఆటోని కానీ బస్సులని కానీ నమ్ముకోలేదు. కాలినడకనే వెళ్లేది. అలా ఆమెకు నడక అన్నది సర్వసాధారణమైంది. ఆరోగ్యం సరిగా లేకుంటే 72 సంవత్సరాల వయసులో పరుగు పందెం అసాధ్యమనే చెప్పాలి. ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకుని ప్రాణాలు కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. కానీ ప్రతిరోజు నడక అలవర్చుకున్న లతా భగవాన్ గెలుపు పూర్తిగా నల్లేరు మీద నడక కాకపోయినా శ్రమపడి విజయలక్ష్మిని కొంగున కట్టుకున్నట్టయింది. తృణప్రాయంగా తెంచుకుంటున్న భార్యాభర్తల సంబంధానికి ఈవిడని ఒక ఆదర్శంగా చెప్పుకోవచ్చు. సంసార బంధానికి ఇంకా విలువలున్నాయని లతా భగవాన్ ఖరే నిరూపించింది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా తులసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ వాచ్ తులసి న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తులసి న్యూస్.